కర్నూలు జిల్లా గోనగండ మండలం పరిధిలోని ఆల్వాల గ్రామంలో గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు, పత్తి పంటలు, మిరప, వేరుశెనగ నీటిలో మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామం నా పేరు కాసిమ్. నేను 3 ఎకరాలు పొలం చేసినాను, 2 ఎకరాలు గుత్త చేసినాను. సుమారు 1 ఎకరాకి 20,000 తీరు ఖర్చు పెట్టినాను. సుమారు 1,00,000 రూపాయలు పైన ఖర్చు పెట్టినాను. నాకు ఈ భారీ నష్టం వలన 10 రోజులు పైన వర్షం వలన భారీ నష్టమైనాము. మాకు రైతులకి కనీసం ఈ అధికారులు స్పందించి మాకు ఆర్థిక సాయం చేయించాలని కోరుతున్నాము. మా సొంత గ్రామము అలువాల మండలం, గోనిగండ్ల మండలము. మేము ఇంత ఇదివరకు కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పైర్లకు ఇంతకుముందు పంట నమోదు చేసి పంట బీమాని పంట నమోదు చేసినారు అగ్రికల్చర్ సార్ వారు. ఇప్పటి వరకు పైర్లు వచ్చి పంట నష్టపోతుంటే వారి వర్షానికి అంత కురిసి దెబ్బతిన్న పంటను కూడా చూడడం లేదు. చేనులు పొలాలు